ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి నిన్నమొన్నటి వరకు బూజు తెగులు కాండం తెగులు మిర్చి పంటను పీల్చి పిప్పిచేస్తే చేస్తే తాజాగా తామర పురుగు దాడి మొదలైంది మిరప తోటలను తామర పురుగు నాశనం చేస్తుండటంతో పంటలను కాపాడుకోలేని రైతులు మిరప తోటలను పీకేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు అడుగడుగున అన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి దాదాపు వరి విషయం చూసుకున్నట్టయితే వరి పంట ఇప్పటికీ కోసి దాదాపు ఒక పక్క అగాలప వాహనాలతో దాదాపు రోడ్ల ముట్టు పోసిన వరి పంటనైతే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఒక పక్క ఈ వరి రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన మాటలు యుద్ధం కొనసాగుతుంది తప్ప అక్కడక్కడ కొన్ని కొనుగోలు కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేశారు ఈ కొనుగోలు కేంద్రాలను పక్కకు పెడితే దాదాపు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా కావచ్చు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కొత్తగా మిర్చి పంటపై తామర గుబులు పురుగు ఒకటి మొదలైంది దీనికి తామర గుబులు పురుగు చూసుకు విషయం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో దాదాపు ఇప్పటికే దాదాపు ఏనుకూరు మండలం సిద్దికి నగర్ దాదాపు రెండు మూడు విలేజీల్లో దాంతోపాటుగా జూలూరుపాడ మండలం సింగప సింగరాయపాలెం సింగభూపాలెం గ్రామాల్లో దాదాపు మిర్చి తోటలైతే రైతులు ఎకరానికి దాదాపు లక్షల్లో పెట్టుబడి పెట్టారు పూత ఖాతా దశ లేకోకుండా పూత ఖాతా లేకోకుండా మిర్చి విత్తనాలు వేసిన రైతులు మాత్రానికి మొత్తం నష్టపోయే పరిస్థితులు మొత్తం రైతులైతే ట్రాక్టర్లతో దున్నేసే పరిస్థితి అయితే కనబడుతుంది దీని విషయంలో మొత్తం ఖమ్మం జిల్లాలో దాదాపు వేలాది ఎకరాల్లో పంట 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 పంటను మిర్చి పంటను సాగు చేసిన రైతులకైతే ఈసారి నష్టం జరిగే అవకాశం ఉంది ఈసారి రైతులకు రైతుల విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కూడా పట్టించుకో పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు రైతు పక్క ఒక పక్క శాస్త్రవేత్తలు కూడా ఈ మిర్చి తోటలో వైపు తొమ్మిది చూసిన దాఖలాలు అయితే లేవు ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం అయితే రఘునాథపాలెం మండలంలో దాదాపు పదమూడు వేల ఎకరాల్లో మిర్చి తోటనే సాగు చేశారు ఈ పదమూడు వేల ఎకరాల్లో దాదాపు రైతులు రఘునాథపలెం మండలం దాదాపు రాముల తండా విలేజ్లో ఉన్నామో చెప్పండి మీరు ఎన్ని ఎకరాల్లో పంటనే సాగు చేశారు మిర్చి పంటని దీనికి ఇప్పుడు పూత కాత దశ లేకుండా కొంత పెరుగుతుందని చెప్పి కొన్ని కొన్ని ఏరియాలో మాత్రానికి దున్నే పరిస్థితుంది రైతులైతే దాంతోపాటుగా మరే ఇప్పుడు కొత్తగా పూత దాంట్లో పేన్ లాంటి చిన్న పురుగు ఒకటి సోకింది దీనివల్ల పూత మొత్తం రాలిపోతుంది పిందెలు రావట్లేదని మీరు రైతులు పంటను మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి అనేది దున్నేసే పరిస్థితి మీరు ఏమేమి చెప్తారు అది రఘునాథ్ పాలెం మండలం అండి రాముల తండ నా పేరు బహదూర్ లాల్ మేము ఎకరం నా దాకా ఈ తోట వేసి పెట్టుబడి బాగైంది అయింది ఈ చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు అసలు పెట్టుబడి కూడా రానంట పరిస్థితి ఉంది ఈ చిన్న చిన్న పురుగుల వల్ల బాగా ఈ కాయలు పూతలు మొత్తం తినేస్తుంది ఈ చెట్లు కూడా ఎదగట్లేదు మొత్తం గుబ్బ గుబ్బరోగం రోగం వచ్చి మొత్తం చిన్న చిన్న కాయలు అన్నీ పోతున్నాయండి మరో మహిళారు అవుతున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రతి అమ్మ చెప్పండి మీరు ఎన్ని ఎకరాల్లో మిర్చి తోట సాగు చేశారు ఇప్పుడు అసలు పా పూత ఖాతా దశలో ఉందని చెప్తున్నారు పూత మొత్తం రాలిపోతున్నారు ఎందుకు రాలిపోతుంది చిన్న పురుగుతో రాలుతున్నా సార్ అన్ని రెండు మూడు తోట వేసినా అన్నీ ఆగమాగమైంది నెల రోజుల నుంచి ముందు పెడుతున్నాం సార్ అస్సలు లేకుండా మాకు బాగా బాగా బాధలా ఉన్నా సార్ మేము మొత్తం పీకెళ్ళినట్టే అయిపోయింది మా తోట సార్ అంతే ఎకరానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి లక్ష రూపాయలు అయింది సార్ మొత్తం మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎకరాలు మరొక రైతు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం ప్రతిదం చెప్పండి బ్రదర్ మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిర్చి పంటని మీ పంటకు సంబంధించిన ఏ రకమైన సోకి ఏ రకమైన పురుగులు దోకినాయి ఈ తోటకు అంత ముందు బాగా బాగా తోటలు మొత్తం ఇప్పుడు అవి పేనాలగా కోడి రెండు నల్ల పురుగులు పడి తోట మొత్తం పిలిచేసాయి చెట్లు చెట్లు బీకి చెట్లు మొత్తం ఖాళీ చెట్లు ఉండి చెట్లు మొత్తం ఉండి అయిపోయినాయి కాయలు ఏం లేవు ఖాళీ చెట్లు నడు లోతున్న చెట్లు మొత్తం ఆగ ఆగమైపోయినాయి ఏం లేదు మొత్తం తోటలో పోయినాయి అయితే దానికి పెట్టుబడి దగ్గర దగ్గర రెండున్నర మూడు లక్షల దాకా వచ్చినాయి అసలు ఇప్పుడు ఆ మూడు లక్షలు అనేది ఎట్లా తీరుద్ది ఏందనేది మేము బాధలు ఉన్నాం బాగా ఈ పరిస్థితి మాది మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి పంటలు అయితే ఈ సంవత్సరం చేతికొచ్చే పరిస్థితి లేదు ఒక పక్క మన్నీ మధ్య కాలంలో దాగాలపు వల్ల వర్షాలకు వర్షాలకు మాత్రం కింద వేరుకోళ్ళతో పాటు పంటలు అయితే వర్షాలు తగ్గాక దాదాపు ఈ లద్దె ఈ పురుగు ఒకటి వచ్చింది దాదాపు దీంట్లో తామర పురుగు రావడంతో మొత్తం పూత మొత్తం రాలిపోతున్న సందర్భం చూస్తున్నాము ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని శాస్త్రవేత్తలు రైతులకు ఏమైనా వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయాలా లేదంటే రైతులకు మాత్రం నష్టపరిహారం కల్పించకపోతే మాత్రం రైతులంతా ముక్కుమడిగా తమకు సాగులేచ్చారని ఏమైనా చెప్తున్నారు విడిద రజనీకాంత్ ప్రేమ నిష్కం